వెల్కమ్ టు క్యాచ్ ద పాయింట్. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, నేతల్లో ఒక భయం ఏమన్నా మొదలైందా? జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థనే విమర్శిస్తున్న పరిస్థితి, మొన్నటి వరకు కాస్తంత అసహనంతో ఉన్నారు, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళండి అంటూ గడప గడపకు ప్రభుత్వం పేరుతో పంపించిన నేపథ్యంలో అక్కడ ఎదురవుతున్న కొన్ని కొన్ని ప్రశ్నలు ప్రజల నుంచి, అవే ఈ అసహనానికి ప్రధాన కారణం. తాజాగా మంత్రి దాడిశెట్టి రాజా చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, మొన్న మధ్యన అంబటి రాంబాబు కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఇదే అర్థమవుతుంది. ఇదే మేము చర్చిద్దాం ఇవాళ క్యాచ్ పాయింట్లో. సరంటే వాలంటీర్ వ్యవస్థ లేదంటే సచివాలయ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వచ్చింది. అంతకుముందు దేనికి ఏ చిన్న పనికైనా వార్డు మెంబరం లేదంటే ఎమ్మెల్యే వెళ్ళి అడగడం లేదంటే పనులు చేయించుకోవడం, ఇక్కడ ఆ పరిస్థితి లేదు. అంటే మొదటి నుంచి ఒక అసహనం ఈ వ్యవస్థల మీద, అది ఇప్పుడు క్రమక్రమంగా బయటపడుతుంది అనుకోవాలని. నిన్న ఆయన రాజా గారి వ్యాఖ్యలు చూస్తే ఒక రకంగా వాలంటీర్ వ్యవస్థను ఏదో చిన్నబుచ్చినట్టు మాట్లాడడం, వాళ్ళు మనం పెట్టిన వాళ్ళు, మనకు నా కార్యకర్తల మాట ఏమైనా పోతే తీసేయచ్చు, సచివాలయ వ్యవస్థ మనం పెట్టింది అంటే ఆయన ఓపెన్గా మాట్లాడడం ఒక మంత్రి అయ్యి ఉండి. నోటి దోల అంతకు మించి లేదు, నోటి దోల నోటి గోల అంతకు మించి లేదు. బేసిక్గా ఏంటంటే అక్కడ సాటిస్ఫై చేసుకోవడం. ఇప్పటిదాకా ఏంటంటే వాలంటరీ వ్యవస్థ అనేటువంటిది ఎంత ముఖ్యమో తెలుసు. ఇక్కడ ఆ వాలంటరీ వ్యవస్థ అనే దాని మీద కడుపు మండిపోతున్నది ప్రతిపక్షాలతో పాటుగా అధికార పక్షానికి కూడా. మెయిన్ అదే, ఎవరికైనా ఎందుకు అంటే మనం ప్రజాస్వామ్యం అంటే వీళ్ళ ఉద్దేశంలో ఏంటంటే రాజకీయ పార్టీల ఉద్దేశం మనం వెళ్ళి ఆ రాజకీయ నాయకుల దగ్గర బాణచందర కాల్ముక్త వ్యవహారం చేయాలి. అప్పుడు అడుగు పచ్చాలు చూసి ఆ ఇత్తనాలు ఎప్పు అని బెచ్చమయ్యాలి. మనకిచ్చే సంక్షేమం వాడి బాబు సొమ్ము, వాడి తాత సొమ్ము అంటట్లా, మన సొమ్ము మనకిస్తున్నాడు అంతే కదా. ఇచ్చేదానికి వాడెవడు చెప్పడానికి వాస్తవంగా పొలిటీషియన్, మధ్యలో వాడెవడు, రాజకీయ నాయకుడు ఎవడు? అసలు రాజకీయ నాయకుడు అనేటువంటి వాడు, రాజకీయం అంటే ప్రజాసేవ, ఆధిపత్యం కాదు. ఆ బాధ్యతని కరెక్ట్గా నెరవేర్చింది జగన్మోహన్ రెడ్డి. గతంలో జన్మభూమి కమిటీల పేరుతో పెన్షన్కి అర్హుడైనా సరే రాజకీయ పార్టీకి అనుకూలంగా అయితే తప్పించి ఇవ్వమన్నటువంటి స్టేజ్లో విరక్తి చెందిన జనం ప్రభుత్వాన్ని కూల్చారు. దాన్ని అంగీకరించి నిజం అట్లాంటి వ్యవస్థ ఉండడానికి వీల్లేదని విమర్శించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ అధికారంలోకి వచ్చిన తర్వాత మేం చెప్తే కూడా ఇవ్వాలి, మా మాట వినాలి, అందరూ అంటలేదు. అది అందరూ కాదు, కొంతమంది. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, కార్యకర్తలు అసంతృప్తి అంటే ఏంటి? ఇదివరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు కోరుకున్నట్టు జరిగినాయి, వాళ్ళని పట్టుకుంటే ఏదో పని చేసి పెట్టగలిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏ పని చేసి పెట్టలేకపోతున్నాడు, అలాగని పని జరగట్లేదా? సంక్షేమ పథకం రాలేదని వీళ్ళ దగ్గరికి ఎవరు వస్తారు? అనర్హులు వస్తారు. కానీ గతంలో జన్మభూమి కమిటీలని అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ నేతలు విమర్శించారు, జన్మభూమి అంటేనే టీడీపీ అన్నట్టుగా మాట్లాడారు. కానీ అదే కమిటీని టీడీపీ నేతలు ఎక్కడా విమర్శించలేదు, అంటే పోనీ అక్కడక్కడైనా కూడా ఎక్కడ విమర్శించలేదు. సపోర్ట్ ఉన్నాయి, అప్పుడు విమర్శించిన వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఖచ్చితంగా చివరిలో అదే కదా అండి, జన్మభూమి కమిటీలు ఎమ్మెల్యేలే ఎదురు తిరిగారు. జన్మభూమి కమిటీల్లో ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత లేదు, ఎమ్మెల్యే చెప్తే కూడా వింటలేదని. అక్కడ ఈవెన్ వాళ్ళు కూడా అంతే జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఒక వ్యవస్థ చేతి ఏం లేదండి, కరెక్ట్గా చెప్పాలంటే ప్రత్యక్షంగా ప్రజలకు సంబంధించినటువంటి పెత్తనం మాకు కావాలన్నటువంటి దాని మీద పోరాటం. అప్పుడైనా ఇప్పుడైనా సరే, అప్పట్లో చివరికి కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఎంపీ చెప్పినా కూడా మాకేం సంబంధం లేదండి, అంత దీంట్లో సిస్టమ్ ఉంటుంది, నేను చేసేది. జన్మభూమి కమిటీలో పెట్టిందే వాళ్ళ కార్యకర్తలని వాళ్ళకి ఇచ్చారని ప్రొవిజన్ ఉంది అందులో. ఆ కార్యకర్తలు జన్మభూమి కమిటీలో ఎమ్మెల్యేకి సంబంధం లేని వాళ్ళు, చివరికి ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధం లేని వాళ్ళు, ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళకి రెబల్స్ కూడా వాళ్ళకి కూడా ఇచ్చారు ఈ కమిటీలో. అది ఒక రకంగా లోకేష్ కమిటీ, అది దాంట్లో ఏం పెట్టారు, ఈవెన్ ఆ వాళ్ళు కూడా డిసైడ్ చేయడానికి లేదు. అందులో ఒక నాలుగైదు ఆప్షన్స్ ఇచ్చారు, ఐదు అనుకుంటా. ఒకటి కార్యకర్త కాదా, సింపతైజరా కాదా, మనం ఈ పథకం ఇస్తే మనకు అనుకూలంగా ఓటేస్తారా లేదా. ఆ తర్వాత నాలుగోది అవతల పార్టీనా, ఇట్లాగా చేసుకొచ్చారు. ఇందులో మన పార్టీని అనిస్తే కనుక వెంటనే అమలు అయ్యేది, మన పార్టీ కాదు సింపతైజరు అంటే కూడా అమలయ్యేది. మనం పథకం ఇస్తే అన్న దగ్గర ఆప్షన్ వీళ్ళకు వదిలిపెట్టారు, అది అక్కడ క్రైసిస్ వచ్చింది. వేరే పార్టీ వాడికి అయితే అసలు ఇవ్వద్దు అన్నారు. ఇక్కడ కార్యకర్తల్లో నాయకులకు ఎట్లా ఉంటుంది, వేరే పార్టీ వాడికి ఇస్తే కదా ఆడు మారేది, మన దగ్గరకు మన పార్టీ వాడు మనకు ఎట్టా ఓటేస్తాడు, వేరే పార్టీ వాడికి ఇస్తే కదా ఆడు మనకు కన్వర్ట్ అయ్యేది అనేటువంటిది వాళ్ళు ప్రెషర్ చేసేవాళ్ళు. అయితే మేమేం చేయమంటారు, ఇదిగో అంటారు. సాఫ్ట్వేర్లోనేమో మనోడైతేనే ఇవ్వమని ఉంది, దాని మీద వెక్స్ అయిన వాళ్ళు ఎంపీటీసీ జెడ్పీటీసీ బోర్డు అంతమంది. డిఫరెన్స్ ఏంటంటే
పార్టీకి అనుగుణంగా పనిచేశాయి జనభూమి కమిటీలు పార్టీ విధి విధానాలకు అనుగుణంగా ప్రభుత్వం పేరుతో ఏర్పాటు చేసిన కానీ ఇది సచివాలయం చేస్తుందంటే ప్యూర్లీ ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు ఇక్కడ పనిచేయాలి కూడా ఈ అందుకని నచ్చట్లేదా వీళ్ళకి అంటే ఇక్కడ సమస్య వైసీపీ నేతలకు నచ్చకపోవడం నా పాయింట్ ఎవరికి లేదు నేను చెప్తుంది అదే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెత్తనం కావాలనుకున్నోడికి నచ్చదు అది పెత్తనం కావాలనుకున్నోడికి ఆడికి ఏం కావాలి ఏ జన్మభూమి కమిటీని విమర్శించాడు అలాగే తమ కూడా కావాలనుకుంటున్నాడు అంటే ఇక్కడ ప్రధానంగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ కార్యకర్తలకు ప్రాధాన్యత దక్కట్లేదు ఈ వ్యవస్థల వల్ల మొన్న అమ్మటరామ గారు మాట్లాడింది అదే కదా కార్యకర్తలు ప్రాధాన్యత లేదు మొన్న మధ్యన ఒక ఎమ్మెల్యే ఎవరో మాట్లాడారు ఆయన కూడా అంతే ఎందుకు వీళ్ళు రావడం వల్ల అదే వీళ్ళు రాకపోతే కార్యకర్తలే మొత్తం లీడ్ ఒక గ్రామంలో కార్యకర్తలకు పెత్తనం ఇచ్చేటట్టయితే గనక జనాలందరినీ గుండు కొట్టేస్తారు కార్యకర్తలకు పెత్తనం ఇవ్వద్దనే కదా జగన్ పిచ్చోడే పెట్టాడేంటి ఆ వ్యవస్థ వీళ్ళకి తెలియదేంటి ఆ సంగతి ఇస్తే కనుక జనభూమి కమిటీ లాగా మారిపోద్దని వీళ్ళకి తెలుసు కాకపోతే ఏంటంటే మొసలికి అన్నీరు కార్చాలి కార్యకర్తల దగ్గర అయ్యో మీకు మేమేం చేయలేకపోయాము అన్నటువంటిది కార్యకర్తలకు ఏం కావాలి ఇదివరకు ఏం విమర్శించారో ఏంటి వీళ్ళకి పెత్తనం కావాలి ఇసుక మీద ఆధిపత్యం సిమెంట్ మీద ఆధిపత్యం మందు మీద ఆధిపత్యం లోకల్గా ఉన్న ప్రభుత్వాల్లో ప్రభుత్వ యంత్రాంగాల్లో మా చెప్పు చేతల్లో ఉండాలి ఇది కార్యకర్తలు కావాలని కోరుకునే ఇప్పుడు నేను సో అండ్ సో 27 నాయకుడిని ఫోన్ చేస్తున్నాను వైసీపీ నాయకుడిని మా వాడికి 4 పంపిస్తున్నాను పెన్షన్ రాసి అని చెప్తే ఇచ్చేయాలి అట్టగాడు కోరుకుంటారు అలాగే ఎమ్మెల్యే చెప్పినా ఇవ్వట్లేదు అక్కడ కదా పోనీ అయితే ఇక్కడికక్కడికో తేడా ఉంది అక్కడ అర్హత ఉన్నా ఇవ్వాల ఇక్కడ అర్హత ఉన్నోడికి రానిది ఎవరికీ లేదు కాకపోతే ఆ ఇచ్చేది వీళ్ళు అనేది ఏంటంటే నా పేరు చెప్పాలి కదా ఆ ఏరియాలో డివిజన్లు ఇస్తున్నారంటే ఈ నాయకుడు నీకేమని చెప్పాడు కాబట్టి ఇచ్చాను అది ఇప్పుడు ఇవ్వకపోవడం అయితే ఎవరికి లేదు కదా కానీ ఇచ్చినా కూడా మా పేర్లు ఎవరు గుర్తెట్టుకోవట్లేదు మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు అనేది కార్యకర్తలు కూడా కానీ మరి ఇంకా మాకేం దొరుకుతుంది అనేటువంటిది ఇప్పుడు వీళ్ళందరికి ఇచ్చుకుంటూ కూర్చుంటే జనాలు అమ్మల్ని అక్కలు తిడతారు ఇప్పుడు ఎంత చేసినా కూడా కొంత విమర్శ ఉంది కదా ఎందుకు ఇప్పుడు అసలు ఈ గొడవ అంతా ఏంటంటే కార్యకర్తలు అసలు ఇప్పుడు ఈ పథకం తీసుకుని జనం వీళ్ళ వెనకాల వచ్చి నినాదాలు జైలు కొట్టరు కదా జై కొట్టేవాళ్ళు కార్యకర్త కార్యకర్తకి ఏమి ఇచ్చారు ఎంతమందికి ఇస్తారు ఏమి ఇస్తారు ఒక దగ్గర దగ్గరగా పానే ఓ 25 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారనుకుందాం 25 లక్షల మందికి తలా ఓ 1000 మంది పెత్తనం ఇస్తారా 100 మంది పెత్తనం ఇస్తారా ఇస్తే ఏమంటారు పేరుకు పెత్తనం ఇస్తే తలంతా కొరికిందని చెప్పి ఇప్పుడు మన రోజు రేపు పొద్దునుంచి ఇప్పుడు తీసుకుని పెన్షన్ ఆపేసేసి నువ్వు వెళ్ళి మా కార్యకర్త చెప్పించుకో అని చెప్పి గవర్నమెంట్ అంటే చెప్పుచ్చు కొడతారు జనం కాబట్టి ఒకటి ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పాలకులు అధికారులు వీళ్ళిద్దరు సమన్వయంతో ఉంటేనే సుపరిపాలన అందించాలి కానీ ఇక్కడ మొదటి నుంచి ఇప్పుడు ఒకప్పుడు ధర్మాన ప్రసాద్ గారు మాట్లాడిన మాటలేంటి ఆనం వెంకటరామరెడ్డి గారు మాట్లాడిన మాటలేంటి ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా అధికారులు పెత్తనాలు చేసేస్తున్నారని కదా ఆయన ఆ రోజు విమర్శించింది ఓకే ఈరోజు ఆయన మొత్తం మీద క్యాబినెట్లో తీసుకున్నారనుకోండి ఈ సమన్వయం అనేది ఉండట్లేదు మొదటి నుంచి అంటే కొన్ని కొన్ని మంది బయటపడుతున్నారు కొంతమంది బయటపడట్లేదు కానీ ఇప్పుడు దగ్గర పడి కొద్దీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు వచ్చి మాట్లాడడం ఒకప్పుడు దాటి రాజా సైలెంట్గానే ఉన్నారు కానీ ఇప్పుడు మంత్రి అయిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడం పాలకులకి అధికారులకి సమన్వయం ఉంది లేనిది ఎవరికంటే పార్టీకి అధికారులకి మధ్యన వీళ్ళు కావాలంటుంది పాలకులకి అధికారులకు కాదు ఏ అధికారం అన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అసలు పోలీసు ఎవరన్నా ప్రభుత్వం చెప్పినట్టు కాకుండా లేకపోతే ఉదంతాలు వస్తాయా అదే నేను అంటున్నాను సార్ ఇప్పుడు అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడం వల్లే ఈ ఈ పార్టీలో ఉన్న పోని పాలకులు నేతలు వీళ్ళకి నచ్చట్లేదా నచ్చుతుంది ఎందుకంటే వాళ్ళకి నచ్చుతుంది అదే నచ్చుతుంది కాకపోతే ఆ పెత్తనం మా పేరు మీద జరగాలి అని కోరుకుంటున్నారు వీళ్ళంతే ఇప్పుడు కార్యకర్త ఏం కోరుకుంటున్నాడు సంక్షేమ పథకాలు ఆత్మని కోరుకోవట్లే వాలంటీర్ ద్వారానే ఇవ్వు కానీ పక్కన ఈయన నుంచోబెట్టుకుని ఇదిగో అయ్యగారు చెప్పారు కాబట్టి నీకు ఇచ్చానని చెప్పాలి అట చెబితే ఏ జనం అని ఒప్పుకుంటారా అప్పుడు ఇంకో పార్టీ వాళ్ళకి ఇవ్వనిస్తాడు ప్రాక్టికల్గా మాట్లాడాలి కదా వీటిట్లలో ఇక్కడ ఏమవుతోందంటే వాళ్ళని సంతృప్తి పరచడానికి వీళ్ళు మాట్లాడుతున్నారు అంతకు మించి ఏం లేదు వ్యవస్థ కరెక్ట్గా ఉంది స్ట్రీమ్ లైన్ చేసి సెట్ రైట్ అయింది ఈ సెట్ అయినటువంటి వ్యవస్థలో వీళ్ళు ఇప్పుడు గొడవ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కోరుకునేది ఏంటి పెత్తనం కావాలి అని సంక్షేమం కావాలని కాదు సంక్షేమం అయితే ఆల్రెడీ జరిగిపోతుంది కదా ఎక్కువైందని అవతల వస్తుంటే రావట్లేదని అంటారు వీళ్ళు రావట్లేదని ఎవడంటల్లా మా మాట లేదు అంటున్నారు అదే కదా అంటే కదా వీళ్ళ మాట ఎందుకు వినాలా జీతం ఇస్తుంది పార్టీ కాదు కదా ప్రభుత్వం అంటే ఎవరు మనం జగన్మోహన్ రెడ్డి సొంతంగా కాదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనందరి తరఫున ప్రతినిధి డబ్బులు ఇస్తుంది పన్ను కడుతుంది మనం జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బొట్టు రావట్లే లేకపోతే ఈ కార్యకర్తలు ఇంట్లో నుంచి బొట్టు రావట్లే వాళ్ళు కూడా మనలాగానే పన్నులు కడతారు ఈ కార్యకర్తలు కూడా బేసిక్గా కార్యకర్తలకు ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఏంటంటే
మేం చెప్పినా కూడా ఎవరికి పథకం ఇవ్వట్లేదు అనేటువంటిది. మేం చెప్పినా కూడా అంటే అనర్హుడికి ఎవరికి పథకం ఇవ్వట్లేదు, అర్హుడికి ఎవరికీ ఆగట్లేదు, ఏ పార్టీ వాడైనా సరే. ఇంకో కొంతమంది కార్యకర్తలు కడుపు అంటే ఏంటి, అందరూ అన్న నేను ఇది ఒక 10% ఉంటారు వీళ్ళు, ఈ 10% మందిని సంతృప్తిపరచడం కోసం ఈ మాటలన్నీ కూడా. ఇంకో కొంతమంది ఏంటి, ఇప్పుడైనా ఎదురోళం తొక్కాలి కదా, ఇదివరకు మనల్ని దొక్కారు కదా వాళ్ళు, తెలుగుదేశం వాడికి ఎందుకు ఇస్తావు, కమ్యూనిస్ట్ వాడికి ఎందుకు ఇస్తావు, కాంగ్రెస్ కి ఎందుకు ఇస్తావు, బీజేపీకి ఎందుకు ఇస్తావు, జనసేనకి ఎందుకు ఇస్తావు, అట్టగాపితే గనక జగన్కి వేస్ట్ కదా. ఇంకా ఇప్పుడు రాజశేఖర రెడ్డి సక్సెస్ అయింది, సాచ్యురేషన్ పాయింట్. చంద్రబాబు ఫెయిల్ అయింది అది లేకపోవడం. సాచ్యురేషన్ పాయింట్ అంటే రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా నిజమైన అర్హులు లబ్ధిదారులకు చిట్ట చివరి దాకా చేరటం అని. అది జరిగిందా జరగలేదా, జరిగిపోయింది, జరగింది ఎవరికి, కాకపోతే ఇక్కడ గొడవ అంతా దాడిశెట్టి రాజా మాట్లాడిన ఇదేంటి, కార్యకర్తలను సంతృప్తిపరచడం, ఇంతకుముందు మాట్లాడినా ప్రోత్సాహం, అది కూడా ఏంటి, కార్యకర్తల అసంతృప్తి ఏంటి, మాకు ప్రాధాన్యత ఏది, మాకు ప్రాధాన్యత ఏంటి, వాళ్ళు అడిగే ప్రాధాన్యత ఏంటంటే ఆ వాలంటీర్ మా చెప్పు చేతల్లో ఉండాలి అనేటువంటి. ఏమైనా భవిష్యత్తులో చేస్తారేమో, ప్రస్తుతానికి ఆ పని చేస్తే కనుక ఇప్పుడు బిగిన్ చేసినా ప్రభుత్వం రేపటి కూలిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వం అనేటువంటిది ఎప్పుడైతే నిష్పక్షపాతం అనే పేరు వచ్చిందో అందుకనే విపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నారు, వాళ్ళ ఎమ్మెల్యే వెళ్ళి ఈయన తెలుగుదేశం అయినా కూడా మేము ఇచ్చాం, ఈయన జనసేన మేము అట్ట చూసుకోలేదని ఎందుకు చెప్పగలిగారు వీళ్ళు, వాలంటీర్ కాబట్టి, తను రాజకీయ పార్టీకి అతీతుడు కాబట్టి. అలా కాకుండా ఈ పార్టీ వాళ్ళైతేనే ఇవ్వాలి అనే కోరిక కనుక అమలు చేస్తే ఇంకా అసలు ఆ ప్రభుత్వానికి ఎందుకు, ఇంక ప్రభుత్వం ఎందుకు, దందా చేసుకోవడమే కదా. వీళ్ళందరూ ఏంటంటే ఇందులో నోటి దోల ఏంటి, వాళ్ళని బచ్చేగాళ్ళు అనే మాట నోటి దోల, బట్ కార్యకర్తల్ని సంతృప్తి పరుస్తాం అనేటువంటి పదాలు పైన మాట. ఇప్పుడు కార్యకర్తలను సంతృప్తిపరచాలంటే ఏం కావాలి, ఒక ఏరియా పోలీస్ స్టేషన్ మొత్తం కూడా కార్యకర్తలకు అప్పచెప్పి వీళ్ళు ఎవరిని లోపలేమంటే ఆయన లోపలేయాలి, ఎవరి మీద కేసు పెట్టమంటే ఆయన పెట్టాలి, ఎవరిని తీసేయమంటే ఆయన తీసే, ఇప్పటికే పోలీసు వ్యవస్థ ఒక్కటే ఇంకా వాళ్ళ చేతుల్లో ఉంది, అసహ్యంగా ఉంది పోలీస్ వ్యవస్థని. ఆ కొద్దిగా దాని మీద పెత్తనమిస్తేనే, పేనుకు పెత్తనమిస్తే తలంత కొరికిందని గురికి వదిలి పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల్లో ఈ రెండు చాలా కీలకమైనవి, కానీ ఇప్పుడు ఇవే ఈ మంత్రులకి ఎమ్మెల్యేలకి నచ్చకపోవడం, దీనివల్ల అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా వ్యవస్థలు అని ఒక రకంగా ఈ వ్యవస్థలు ఏమైనా మార్పులు చేస్తే ప్రజలు ఒప్పుకోరు అనుకోండి, కానీ వీళ్ళ కోసం మార్పు చేయాల్సిన అవసరం ఏముందా, వీళ్ళ అధీనంలో ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే అధీనంలో ఈ సచివాలయాలు పనిచేయాలి, ఒక మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి అధీనంలో ఈ పనిచేయాలి, ఇటువంటి మార్పులు అని తీసుకురావాల్సిన అవసరం. పోతే మానేస్తారు వాళ్ళు, పార్టీ వదిలేసి కొత్త పార్టీకి పోవడమే, అట్లాంటి దందాలు మానేయడానికి ప్రజాప్రతినిధులు మానేసి ఎన్నికలకు వేరే దానికి పోవడమే, అంతే రాజీనామా చేసుకుని వాడి ఇష్టం వచ్చినట్టు చేయడానికి ప్రజాస్వామ్యం కాదు కదా. అధికారి అనేటువంటి వాడు చెప్పి, ఇప్పుడు ఒకటి ఏంటంటే వాళ్ళకు ఒక హక్కు ఉంది ఇప్పటికి కూడా, లబ్ధిదారుకి అర్హతలు ఉండి అమలు చేయకపోతే వాలంటీర్ నిలదీసే హక్కు ఉంది. కానీ ఇక్కడ ఓకే ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది, కానీ వీళ్ళ ఆవేదనను ఒకసారి చూస్తే ప్రజాప్రతినిధులు వాళ్ళని నమ్మి వచ్చిన వాళ్ళు ఉన్నారు పార్టీలో, రేపొద్దున్న ఎలక్షన్కి వెళ్ళాలన్నా ఒక ఎమ్మెల్యే వెనకాల ఖచ్చితంగా కార్యకర్తలు అనేది అవసరం. ఇప్పుడు కార్యకర్తలు ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ముభాగంగా వాళ్ళు పక్కకి వెళ్ళిపోతే రేపొద్దున్న వీళ్ళు ఎలా నెగ్గికి రాగలుగుతారు, వాళ్ళ అవసరం వీళ్ళకి ఉండదా, లేదు వాళ్ళ అవసరం వెనకాల ఉంటుంది వాళ్ళ కోసం అని చెప్పి మంతలకాయలు తీసుకెళ్ళి ఆ చేతుల్లో పెడితే అప్పుడు మనం ఓటేస్తామా, కార్యకర్త మన తరపున ఓటేసి వస్తాడే ఏంటి. ఇప్పుడు ఈ కార్యకర్తలు ఏం కోరారు, వ్యవస్థ సెటరేట్ కావాలని, గతంలో దరిద్రంగా ఉందని, ఇప్పుడు అది చేస్తే అట్ట ఉండడానికి లేదంటే ఇంకా ఆడి కార్యకర్త ఎట్ట అవుతాడు. పార్టీ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రతి ఒక్కరు కోరింది ఏంటి, జన్మభూమి కమిటీల పేరుతో దందా జరుగుతోంది, ఏ ప్రభుత్వ కార్యాలయం దగ్గరికి వెళ్ళినా పని జరగట్లేదు, సామాన్యుడికి ఏం జరగట్లేదు. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు కదా, వీళ్ళే అన్నారు కదా ఇదే వైసీపీ కార్యకర్తలు కదా ఈ మాటలన్నీ అన్నారు చెప్పింది. ఇప్పుడు వాళ్ళల్లో అందరికి ఉండదండి 190 మంది. ఇప్పుడు పార్టీ కోసం ఏమన్నా ఆయన అన్నమాట కరెక్ట్, ఎవరు విజయసాయి రెడ్డి కాదు అవంతి శ్రీనివాస్ ఎవరు అన్నారు, ఏది ధర్మాన్ని అనుకుంటా, పార్టీని పార్టీ మీదనే పడి బతకద్దు అనేది, పార్టీ మీద పడి బతకూడదు. పార్టీ కార్యకర్త అనేటువంటి వాళ్ళు పార్టీకి అవసరమైన టైంలో వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి, కూర్చోవాలి. దాని మీదనే పడి బతకడానికి ఇదిగో నేను పార్టీ తరఫున పనిచేశాను కాబట్టి నేను 4 దందాలు చేసుకుంటాను, మీరందరూ నాకు తగినట్టుగా చట్టాలు మార్చేయండి అంటే కనుక అప్పుడు ఆ పార్టీ సర్వనాశనం అయిపోతుంది. కానీ వ్యవస్థలు డామినేట్ చేస్తే పార్టీలో బతుకు లేదు అనేది కదా వీళ్ళ ఫీలింగ్, ఇప్పుడు పార్టీ మీద పడి బతకద్దు అనేది ఓకే, కానీ ఈ వ్యవస్థలు వీళ్ళని డామినేట్ చేస్తున్నాయి, వ్యవస్థలు ప్రజాప్రతినిధికి ఇంపార్టెంట్ లేకుండా, గుర్తింపు లేకుండా వాళ్ళ పని వాళ్ళు ప్రజాప్రతినిధి ఏం చేయాలి అసలు.
అంతకుముందు అప్పుడు జన్మభూమి కమిటీని పట్టించుకున్నాడు అంతే కదా ఏం కావాలి ఇంకా గుర్తింపండి ఎమ్మెల్యే అంటే ఏమన్నా ముందు ఏమన్నా శ్రీను తర్వాత గారు ఉంటదా ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే ఇంకేం గుర్తింపు కావాలి ప్రజల చేత ఎన్నికవడమే గుర్తింపు అలా కాదు లేదు రోజు కష్టదని పులిహేషాలు వేసుకుని తిరిగితే బాగా గుర్తిస్తారు ఎవడు అడిగాడంటే గుర్తింపు అంటే ఏంది దందా చేయడం గుర్తింప నువ్వు ఎవరికి ఏ పథకం ఇవ్వకుండా వాకిట్లో లైన్లో బారులు తీరి జనాలు పొద్దుండే వస్తే వాలంటీర్లను లైన్లో కూర్చోబెట్టి ఆ ఒకటో డివిజన్లో సోనసో సుబ్బారావు ఏమ్మా ఏమన్నా నా దగ్గరకు వచ్చాడు కదా నువ్వు పథకవి ఇదిగో ఈయనకి ఇవ్వబాకు నువ్వు ఈయనడు కొంచెం ఎక్స్ట్రా మాట్లాడాడు ఇవ్వబాకు అంటే చెప్పుచ్చు కొడతారు జనం జనాలలో మార్పు వచ్చింది జనాల మార్పులకు అనుగుణంగా ఉండాలా అంతేగాని ఇదివరకు రౌడీజానికి సంబంధించి నాయకులు ఉండేవాళ్ళు ఆ రౌడీ నాయకుడిని ఏదన్నంటే ఈ కార్యకర్తలు ఫీల్ అయిపోయాడు మావాడు మంచి రౌడీ జాగ్రత్తగా పెక్కొస్తాడు కనీసం నొప్పి కూడా తెలియనీడు అంత మంచివాడిని పుచ్చుకుని పెట్టంటావని అట్టుంటది వీళ్ళు అడిగినట్టు కానీ వాలంటీర్లను కించపరచడం అనేది ఎందుకంటే మన మధ్యన ఒక ఎస్ఐ కూడా మాట్లాడితే మనమే అప్పుడు బాపట్లని అనుకుంటుంది కానీ ఇప్పుడు మంత్రి వచ్చి వాళ్ళ బచ్చేగాళ్ళు అది ఇదంటే నిజంగా వాలంటీర్లు ఈరోజు చాలా పెద్ద వ్యవస్థ ఉంది మా పక్క రాష్ట్రాలు కూడా మన వైపు చూస్తున్న పరిస్థితి ఒక మంత్రి అలా మాట్లాడ దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకోవాల్సింది తీసుకుంటారు నోటి ద్వారా అని చెప్పాను కదా సారీ కూడా చెప్పడు వాలంటీర్లు సంఘటితంగా వెళ్ళిపోయి కొడతారా వీళ్ళని వాలంటీర్లు ఏం చేయరు అలాగే వాళ్ళు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదని అంటే నోటి ద్వారా అనేదే అందుకు ప్రాక్టికల్గా వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు మీరు 10 మంది కూర్చుని మాట్లాడుకుంటున్నారు అనుకోండి ఈ 10 మందిలో 7-8 మంది ఎవరి మీద నన్న కోపం చెప్పినప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి ఏం చెప్తారు నా కొడుకులు వేస్ట్కి వెళ్ళి అంటారు ఈ మాట అనేది వాళ్ళు ఎదుర్కొండి వెళ్ళి అంటారా అందరికే మీరు ఎక్కడ కూర్చుని మాట్లాడుకుంటారు ఆ తర్వాత బయటకు వెళ్ళాక మళ్ళీ ఆయన్ని అబ్బా బాగున్నావా అని పలకరిస్తారు అవతల దావతలే ఓ రకంగా చెప్పాలంటే పొలిటికల్ డిప్లొమసీ అంటే పబ్లిక్ గానే చాట్ అన్నది కాదు అన్ని రికార్డ్ చేశారు కాబట్టి వాళ్ళు మాట్లాడుకోవాల్సిందని అది కావాలని రికార్డ్ చేసుకుని బయటకు ఎక్స్పోజ్ చేసుకున్నారు కార్యకర్తలు ఉత్సాహపరచడానికి ఉత్సాహపరచడం కాదు ఎవడో కడుపుమండిన కార్యకర్త పెట్టింది అది అందులో ఓవర్లు ఉంటారన్నది తెలియకుండా సహజంగా తెలియట్లేదు అనేది ఇక్కడ బేసిక్ గా ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు కొంతమంది మాస్ లీడర్లు మాస్ కార్యకర్తలు ఉన్నారు వీళ్ళకి ఏంటంటే జగన్ వచ్చేసాడు కాబట్టి దందాలు మా చేతికి వచ్చేయాలి అన్నటువంటి ఇప్పుడు అప్పటికిప్పటికీ తేడా ఏంటంటే అప్పుడు ఇసక పార్టీ కార్యకర్తలు ఇష్టం వచ్చినట్టు నడిచింది మద్యం పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు నడిచింది పోలీస్ స్టేషన్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిచినాయి సంక్షేమ పథకాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిచినాయి అవన్నీ అసహ్యం పుట్టినాయి కదా అధికార రాజ్ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది మోడీకి ఇవాళ లబ్ధి చేకూరిందంటే అదే అధికార రాజ్ వ్యవస్థ అనేటువంటిది జనాలకు విరక్తి ప్రతి ఒక్కళ్ళు మీరు నేను పన్ను కడుతున్నాం పన్ను కట్టడానికి మనం సిద్ధం కానీ రోజుకొచ్చి ఎట్ట చేయబాక అట్ట చేయబాక నాకు నువ్వు 100 రూపాయలు అవసరమైతే పన్ను ఎగ్గొట్టు నాకు 50 రూపాయలు ఇచ్చేసే లంచం లేకపోతే నిన్ను తాటదేస్తాను ఏడిపిస్తాను అన్నాడు అనుకోండి మనం విరక్తి పుడుతుంది ఇదివరకటి రోజుల్లో అట్లాగ విరక్తి ఉండేది అధికార యంత్రంగా మోడీ వచ్చిన తర్వాత మొత్తం స్ట్రీమ్ లైన్ చేస్తే వాళ్ళు మనం ఏమక్కర్లేదు ఆడిటర్కి బ్యాంక్ అకౌంట్ పంపిస్తే డీటెయిల్స్ పంపిస్తే ఆయనే పంపిస్తాడు మనం డబ్బులు కట్టేస్తాం పన్ను పన్ను ఎగ్గొట్టాలని మనం కోరుకోవట్లేదు ఇదివరకు ఈ పన్ను ప్రభుత్వానికి వెళ్ళలేదు సేమ్ టైం ప్రభుత్వం వైపు నుంచి మన మీద కోపం ఉండేది ఇటు పక్కన అధికారుల వైపు నుండి మన మీద వేధింపు ఉండేది ఇద్దరు వేధింపు ఉండేది ఎందుకని మధ్యలో ఓడి తినడానికి ఇప్పుడు ఈ వ్యవస్థని ప్రోత్సహిస్తే అధికార రాజ్య అనే వ్యవస్థని తెలుగుదేశం ప్రోత్సహించి దెబ్బతింది ఎందుకని అధికార యంత్రాంగం మీద పెత్తనం పార్టీకి ఇచ్చి అక్కడ పార్టీ కంట్రోలింగ్ నచ్చట్లేదు అదే అందరికీ కాదు ఉంటుంది కొంతమంది మూర్ఖులకి మాత్రమే ఉంటది పార్టీ అనేది సంస్కరణ కోసం వచ్చిందా పార్టీ అనేటువంటిది దందా కోసం వచ్చిందా దందా కావాలనుకునేవాడు బయటికి పోమ్మనం అంటే పోద్ది నష్టమేం లేదు అలాంటి దందా చేయాలనుకునేవాడు బయటికి పోమంటమే బెటర్ సంక్షేమం గనక అందకపోతే నిలదీయండి ఇప్పుడు ఇదే వాలంటీరు ఏదైనా తన స్వార్థ ప్రయోజనాల కోసం అవతలకి ఇవ్వలేదా ఎమ్మెల్యేకి హక్కు ఇచ్చారు కదా ఇప్పుడు ఇంటింటికి ఎమ్మెల్యే చేస్తుంది అదే కదా పని అక్కడ ఆ వ్యవస్థను సరి చేసే పని కూడా చేసి ఒక మంత్రి హోదాలో ఉండి పోనీ మీ మాట ఏనకపోతే నచ్చ చెప్పుకోండి సమన్వయంతో పనిచేయండి కార్యకర్తలు వాలంటీర్లు కలిసి పనిచేయండి అని చెప్పడం వేరు వాళ్ళ అవసరం అయితే పీకే ఇచ్చి మనం వాళ్ళు మన కింద బచ్చేయగల వాళ్ళని లెక్క చేయకండి అంటే రేపు పొద్దున ఇంకో మంత్రి అనొచ్చు ఇంకో ఎమ్మెల్యే అనొచ్చు ఒక రకంగా వాళ్ళ ఇప్పుడు ఏమైనా జగన్ ఏమైనా పథకం తీసేసి మన కార్యకర్తలు మాట్లాడమంటాడే అండి ఇప్పుడు అవన్నీ లేనని చెప్తున్నాను కదా పార్టీలో రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళలో 100కి 40 నుండి 50 మంది మాస్ ఉంటారు అంటే వీడు చదువు కంటే కూడా తను వ్యక్తిగత హీరోల కింద చలామణి కావడం వీళ్ళకేమీ సామాజిక ప్రయోజనం కాదు వ్యక్తిగత ప్రయోజనం కావాలి ప్రజలకు కూడా దరిద్రం ఎలా ఏంటంటే వెధవల్లో మంచి వెధవని అనుకుంటారు కానీ మంచి వాడిని ఎన్నుకోరు
ఎందుకు ఇప్పుడు మీ దగ్గరకు నా దగ్గరకు వచ్చారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఏమ నీకు ఎంత వస్తుంది, ఓకే నీకేంది 4 ఎకరాలు ఉంటే నీకేందమ్మా సంక్షేమ పథకం పొమ్మంటా, కాబట్టి మనలాంటి వాళ్ళం పరికరం, అదే ఇలాంటి వాళ్ళు అయితే కనుక చూసి చూడండి పోవాయా అని చెప్తారు. ఇలా వీళ్ళు చేస్తే కనుక మొత్తం మునిగిపోద్ది. అందుకనే జగన్ అక్కడ వాలంటీర్ సిస్టమ్ పెట్టి దానికి ఒక ప్రొవిజన్ పెట్టాడు. వాలంటీర్ కూడా తన ఇష్టం వచ్చినట్టు చేయడానికి, ఆధార్ లింక్అప్ ఉంది, బ్యాంక్ అకౌంట్ ఉంది, దాన్ని మానిటర్ చేయడానికి ఒక వ్యవస్థ ఉంది. అయినా కూడా కొన్ని తేడాలు జరుగుతున్నాయి, దాన్ని కంట్రోల్ చేయడం ఇప్పుడు నడుస్తుంది. వాలంటీర్ తనకు నచ్చినోడికి ఇచ్చేద్దాం కుదరట్లేదు కదా, అక్కడ ఏ కరెంట్ బిల్లు ఏదో ఒకటి అక్కడ చూపించేస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన ఐటీఆర్స్ ఏదో చూపించేస్తుంది, నడుస్తుంది. ఇప్పుడు ఏంటంటే అట్లాంటి వాటిట్లలో ఇప్పుడు అట్ట పోయిన వాళ్ళు కార్యకర్తను అడుగుతారు, ఇతను వాలంటీర్ని అడిగాడు అనుకోండి ఏం చేయమంటారని అందులో ఉందంటాడు, అంతే కదా. అది చూడండి వాలంటీర్ నా మాట వింటలేదు అంటే ఎమ్మెల్యే ఏమన్నాలి ఇప్పుడు లేదని చెప్పి వాలంటీర్కి చెప్పాడు అనుకోండి, మీరు రాసియండి సార్ నేను అక్కడ పంపిస్తానంటారు, పైన ఎవడని పట్టించుకుంటాడా, బట్ ఈరోజు వాలంటీర్ నా మాట ఎట్లా అంటే అత్త మీద కోపం దొత్త మీద చూపెట్టడం అని జగన్ని తిట్టలేక ఇక్కడ తిట్టుకుంటున్నారు. అవగాహన కల్పించాలేమో అందరికీ తెలుసు, కాకపోతే ఏంటంటే కడుపు మంట తీర్చుకోవడం అది ఇప్పుడు బయటపడుతుంది. రైట్, చూద్దాం మొత్తానికి ఇది ఎంతవరకు వెళ్తుంది అండి. కానీ ఒక వాలంటీర్ వ్యవస్థను కించపరచడం అనేది అయితే చాలా దారుణం. మరి దీని మీద ఏమైనా చర్యలు ఉంటాయా ఆ మంత్రి గారి మీద, లేదంటే ఇంకా నోటు దొరదని చెప్పి లైట్ తీసుకుంటారా పార్టీ? వేచూడాల్సిన అంశం ఇది వాళ్ళకి.